सिटी पुलिस कमिश्नर अंजनी कुमार ने ईस्ट जोन और साउथ जोन के 308 ब्लू कॉल्ट ऑफिसरों के साथ तबादला ख्याल किया। उन्होंने ईस्ट जोन की 36 और साउथ जोन की 68 ब्लू कॉल्ट गाड़ियों का मुआयना भी किया। कमिश्नर पुलिस ने दो अहदेदारों की उनके बेहतर काम पर सताइश भी की। उन्होंने 10 अहदेदारों के काम की सताइश करते हुए मकतूब भी हवाले किए, जिन्होंने हंगामी सूरत हाल में अच्छा काम अंजाम दिया था। उनसे खिताब करते हुए कमिश्नर पुलिस ने कम्युनिटी पुलिसिंग की अहमियत पर जोर दिया और कहा कि रोजाना पेट्रोलिंग में असली टेक्नोलॉजी का इस्तेमाल जरूरी है। हैदराबाद सिटी की द सेफेस्ट एंड द मोस्ट सेफ सिटी इन इंडिया की नंबर वन पोजिशन वचिंदी। एंटायर वर्क लो ब्लू कोल्ट ऑफिसर्स పెట్రోల్ కార్ ఆఫీసర్స్ అందరికీ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇంతకుముందు పోలీసింగ్ సిస్టమ్ కొంచెం తేడాగా ఉంది. లాస్ట్ బిఫోర్ 5 ఇయర్స్ జనరలీ అంటే పబ్లిక్ యూస్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్, బట్ నౌ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ అంటే పోలీసింగ్ అట్ ద డోర్ స్టెప్. పోలీస్ ఆఫీసర్స్ వెళ్తున్నారు ప్రతి కంప్లైనెంట్ ఇల్లుకి, ప్రతి ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి, ప్రతి ప్లేస్ ఆఫ్ ప్రాబ్లమ్కి విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ కోల్ట్ ఆఫీసర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ పెట్రోల్ కార్ ఆఫీసర్స్. ఇప్పుడే నేను మొత్తం లిస్ట్ చూసాము రివార్డీస్కి, ఎంత మంచి మంచి వర్క్ మీ అందరూ చూసారు. ఒక చిన్న మీరు ఇన్సిడెంట్ చూడండి, ఒక పోర్ట్ హోల్ నైట్ టైంలో ఒక పోర్ట్ హోల్లో ఒక హస్బెండ్ వైఫ్ ఒక చిల్డ్రన్ వెహికల్లో పోతే ఇట్ కెన్ కాజ్ సీరియస్ యాక్సిడెంట్. ఈ సీరియస్ యాక్సిడెంట్లో సమ్టైమ్స్ హెడ్ ఇంజురీ, సమ్టైమ్స్ ఫ్రాక్చర్స్ అన్నీ వస్తుంది. బట్ ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా మీ అలర్ట్నెస్ ద్వారా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, థౌజండ్స్ ఆఫ్ క్రైమ్ మీ అందరూ కలిసి ప్రివెంట్ చేశారు. సో దిస్ ఈజ్ అ గ్రేట్ వర్క్. ఈ సందర్భంలో అందరు ఆఫీసర్స్కి కొంచెం సజెషన్స్ కూడా నేను ఇస్తున్నాము. బ్లూ కోల్ట్ వెహికల్ అంటే ఇంటరాక్టివ్ పోలీసింగ్ ఉండాలి. మీరు ఒక కాలనీలో వెళ్తే యూ షుడ్ బండి స్టాప్ చేయండి, దిగిన తర్వాత పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ చేయండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే కొంతమంది పబ్లిక్ మైండ్లో ఏముంది అంటే పోలీస్ పెట్రోలింగ్ ఒక ప్లేస్లో కంటిన్యూ అవుతుంది, క్రిమినల్స్ కూడా పక్కనే తిరుగుతున్నారు. సో దాట్ షుడ్ నాట్ హ్యాపెన్. మీరు ప్రతి ప్లేస్లో బండి స్టాప్ చేసి ఇంజిన్ ఆఫ్ చేయండి, దిగిన తర్వాత పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ చేయండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన సక్సెస్ ఆఫ్ పోలీసింగ్ అంటే మీ పబ్లిక్లో బాండేజ్ ఎట్లా ఉంది, హౌ క్లోజ్ ఇంటరాక్షన్ ఉంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నా తరఫు నుంచి ఇదే సజెషన్ మీ అందరికీ. తర్వాత కొంతమంది బ్లూ కోల్ట్ ఆఫీసర్స్ మోర్ దెన్ 2 అవర్స్ ఒక ప్లేస్లో స్టాప్ చేస్తున్నారు, ఇది కూడా మంచిది కాదు. 7-8 అవర్స్కి డ్యూటీ ఉంది, 10 అవర్స్కి డ్యూటీ ఉంది. ఇదిలో 1 అవర్ 2 అవర్ ఒకటే ప్లేస్లో స్టాప్ చేస్తే ఇది వేస్టేజ్ ఆఫ్ టైం ఉంది, అవును కదా. సో ఎస్ఓపి ప్రకారం, స్టిపులేటెడ్ ఎస్ఓపి ప్రకారం, యూ స్టాప్ ఎట్ ఏ ప్లేస్, ఇంటరాక్ట్ చేయండి, తర్వాత ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ప్లేస్. తర్వాత కొంతమంది బ్లూ కోల్ట్ ఆఫీసర్స్కి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది లోకల్ సెక్టర్స్లో. నాకు ప్రతిరోజు 300 to 400 వాట్సాప్లో మెసేజ్ పబ్లిక్ పంపిస్తున్నారు, ఇదిలో మీ పిక్చర్స్, మీ పేరు అన్నీ నాకు వస్తుంది. నా ఐటీ సెల్లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్కి ఒక డేటా బ్యాంక్ ఉంది, ఏ ఆఫీసర్ గురించి ఎంత మంచి పేరు పబ్లిక్ ద్వారా వచ్చింది. సో అందరికీ నేను కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము, అండ్ ఈ పబ్లిక్ ఇంటరాక్షన్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీ అందరికీ అంతా మోడర్న్ డివైస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వచ్చింది, జీపీఎస్ డివైస్ ఉంది. జీపీఎస్ డివైస్ అంటే ఇది ప్రొఫెషనల్ డివైస్ ఉంది. కొంతమంది ఆఫీసర్స్ డెలిబరేట్గా ఇది ఖరాబ్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ దాట్. తర్వాత పబ్లిక్లో మీ అందరికీ తెలుసు 80-20 రేషియో. 80-20 రేషియో అంటే ఒక సిటీలో, ఒక కాలనీలో, మీ బీట్ రూట్లో 80% of the crime takes place in 20% of the area. So, ఈ 20% ఏరియా కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువ. సిమిలర్గా క్రిమినల్స్ పేరు మీ అందరి దగ్గరే లిస్ట్ ఉంది, రౌడీ షీటర్స్ లిస్ట్, బ్యాడ్ హ్యాడ్ షీట్ హిట్. సో సపోజ్ చంద్రాయన్ గుట్టాలో 100 రౌడీస్ ఉన్నారు, ఈ అందరూ 100 రౌడీస్ ఒకేలాగే కాదు,
up.